వీక్షించడానికి సమీక్షించడానికి ఏపించారు వారికి పరేడ్ లయబద్ధమైనటువంటి తమ బ్యాండ్ సిద్ధం పలుకుతూ ఉన్నారు వారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తున్నారు డెబ్బై నాలుగవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అధికారులు ప్రజాప్రతినిధులు మీడియా వారు అందరికీ నా నమస్కారం. ఈరోజు మొత్తం మీద ఎవరైతే కారణభూతులయ్యారో ఈ భారతదేశానికి స్వాతంత్రం సంపాదించడానికి మనమందరినీ స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య జీవితంలో అడుగు పెట్టడానికి కారణమవుతున్న వారు ఆయన వారందరినీ మనం స్మరించుకునేదే కాకుండా మన రాష్ట్రంలో చూస్తే ఈ రాష్ట్రం మొత్తం మీద మునుపెన్నడూ లేని విధంగా ఎన్నో సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా దాదాపు 45 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలన్నీ కూడా చూశాం. కానీ నిజమైన పేదల కోసం ఎవరైతే అక్కడికి బడుగు వర్గాలు ఉన్నారో ఎస్సీలు కాని ఎస్టీలు కాని బీసీలు కాని మైనారిటీలు కాని ముఖ్యంగా మన రాష్ట్ర జనాభాలో 50% మహిళలు కాని వారి గురించి ఆలోచించిన ప్రభుత్వం ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తామనంటే నిజంగా ప్రతి ఒక్క పేదవాడు కూడా తలుచుకునే విధంగా ప్రతి ఒక్క పేదవాడికి ప్రజాస్వామ్య ఫలితాలను అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉండే దాంట్లో మీరందరూ కూడా నాకు ఏపీ ఇస్తారని నేను భావిస్తున్నాను. ఈరోజు చూస్తే ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి ఒక పార్టీ ఏదైనా ఎన్నికల ముందు మాట చెప్పితే ఏదైనా మేనిఫెస్టోలో వారు దాన్ని చోటు చేసుకునే విధంగా మేనిఫెస్టోను పొందుపరిచి ఎన్నికల ముందు అధికారం లేకు వస్తే అధికారం లేకు వచ్చిన తర్వాత పూజ తప్పకుండా కేవలం 14 నెలల్లోనే పేదలకు ఇచ్చిన హామీలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో 99% 14 నెలల్లోనే నెరవేర్చిందంటే మనం ఎప్పుడైనా ఊహించామా? ఎవరైనా ఒక ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో 90% హామీలన్నీ నెరవేర్చిన ముఖ్యమంత్రిని మనం చూసామా అని కూడా అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా మాకు తోడు నీడగా జగన్ ఉన్నారు. వారు చూశారు మా కష్టాలను, వారు నేనున్నాను అని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే పేద ప్రజలందరినీ ఆదుకుంటా ఉన్నారనేది నిర్వీర అంశం అని మీకు మనం చేస్తా ఉన్నాను. ఈరోజు చూస్తే పేద పిల్లలకంతా కూడా ఐశ్వర్యనకరా